రాష్ట్ర వ్యాప్తంగా 332 కరోనా వైరస్ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించామని 289 నెగిటివ్ రిపోర్టులు రాగా మరో 33 రిపోర్టులు రావాల్సి ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనాపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కరోనా పరీక్షల కోసం రాష్ట్రంలో 4 ల్యాబ్లు పనిచేస్తున్నాయన్నారు. అంతేకాక గుంటూరు, వైజాగ్ కడపలో అదనంగా కొత్తగా ల్యాబ్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు కూడా చెప్పారు. గుంటూరులో మొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా ఆ వ్యక్తి బంధువులైన 5 అనుమానంతో ఆసుపత్రి తరలించామని మంత్రి తెలిపారు. అంతేగాక వ్యక్తి ప్రయాణించిన 16 తోటి ప్రయాణికులను, దగ్గరగా తిరిగిన మరో 13 వారి హౌస్ క్వారంటైన్ కి తరలించామన్నారు. ఇక కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ కు ప్రజల సహకారాన్ని అందించాలని, ప్రజల సహకారంతోనే కరోనా నిర్మూలన చేయగలమన్నారు. గుంటూరులో అదనంగా 14 రైతు బజార్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇక 60 దాటిన వారెవరూ బయటకు రావద్దని సూచించారు. వచ్చే నెల రేషన్ ను 29వ తేదీనే ఇవ్వడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మీరు సామాజిక దూరం పాటిస్తూ, సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ చేస్తే కరోనా వైరస్ బారిన పడకుండా ఉంటారు ప్రజలు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా ఆ విధంగా ఈ మేము చేసేటువంటి ఈ కార్యక్రమాలకు, ప్రభుత్వం అమలు చేసేటువంటి కార్యక్రమాలకు మీరు మద్దతునిస్తూ ఈ చర్యలను కూడా మీరు ఉపయోగించుకుంటే మీ కుటుంబాలు కూడా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండే అవకాశం ఉందని మరి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఇటువంటి పరిస్థితుల్లో ఇంకొక కీలకమైనటువంటి నిర్ణయం, ఇటువంటి పరిస్థితుల్లో నిత్యావసర వస్తువుల ధరలు కానీ, కూరగాయల ధరలు కానీ ఎక్కడైనా పెరిగేటువంటి అవకాశం, అక్కడక్కడ బ్లాక్ మార్కెటింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నందున అటువంటి అవకాశం లేకుండా ప్రత్యేకంగా దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని, యంత్రాంగాన్ని నియమించడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా పెట్టడం జరిగింది. 1902 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ని పెడుతూ దానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తూ ఎక్కడైనా నిత్యావసర వస్తువులు కనుక బ్లాక్ మార్కెట్ చేయాలని ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే, ఈ టోల్ ఫ్రీ నెంబర్కి చేసి కనుక కాల్ చేసి మీరు ఫిర్యాదు చేస్తే ప్రజలు ఎవరైనా తక్షణమే చర్యలు తీసుకుని ఆ షాపులో అటువంటి జరగకుండా ప్రజలందరికీ నిత్యావసర వస్తువులు ఏ ధరలు అయితే నిర్ణయించబడుతూ ఉన్నాయో ఆ ధరల ప్రకారమే దొరికే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉందని చెప్పి ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము.